అధికారంలో ఉన్న బీజేపీ కూడా దుబ్బాక ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్లమెంటు ఎన్నికల గెలుపు ఇచ్చిన ఉత్సాహంతో ఈ ఉప ఎన్నికల్లోనూ గెలిచి తీరాలి అనే కసితో ముందుకు వెళ్తోంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రశ్నించే గొంతులను గెలిపించాలి అన్నారు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు. నియోజకవర్గంలో ఎన్నో ప్రజా సమస్యలపై పోరాటం చేశాను అన్నారు. దుబ్బాకలో తమ గెలుపు ఖాయమంటున్న రఘునందన్ రావుతో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్ చూద్దాం. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు మనతో ఉన్నారు. రఘునందన్ గారు, ఎట్లా జరుగుతుంది ప్రచారం? చాలా అధికార పార్టీ కంటే ముందే మీరు ప్రచారం మొదలుపెట్టారు. మొదటి విడత ప్రచారం అయిపోయింది. 118 పంచాయతీలకు గాను 110 గ్రామ పంచాయతీలను పూర్తి చేశాం. సగం లంబాడి తండాలని కంప్లీట్ చేశాం. మండల కేంద్రాలు మినహా దాదాపు మొత్తం ఒక మొదటి దశ డోర్ టు డోర్ క్యాంపెయిన్ పూర్తి చేశాను. అందుకని నిన్నే వాళ్ళు కొంచెం పూజా కార్యక్రమాలు ఇతరత్ర కార్యక్రమాలు ఉన్నాం. మళ్ళీ ఎల్లుండి నామినేషన్ తర్వాత 15th నుంచి రెండో విడత ప్రచారం రాష్ట్ర స్థాయి నాయకత్వంతో వస్తుంది. నామినేషన్కు బండి సంజయ్ గారు కూడా వస్తుందని చెప్పారు 14th రోజు. అంటే గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలి, కానీ ఎన్నికల్లో పోటీ చేసి చేయడం అనేది గెలవడం కోసం కదా? 100 శాతం స్వామి వివేకానంద చెప్పినట్టు మృత్యుతోటైనా శత్రువుతోటైనా గెలవాలనే ప్రయత్నం చేస్తుంది. చివరి నిమిషం దాకా ఓడిపోతే కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు. బహుశా ఏ రాజకీయ నాయకునికి జరిగినంత పనిష్మెంట్ నాకు జరుగుతూ ఉంది. అంటే 2018లో అసెంబ్లీ పోటీ చేసిన, 2019లో పార్లమెంట్ పోటీ చేసిన, మళ్ళీ 2020లో మళ్ళీ అసెంబ్లీ పోటీ చేస్తాను. యు నో ద పెయిన్స్. బయటికి ఏం మాట్లాడినా పెయిన్ ఎంత ఉంటుంది, కష్టం ఎంత ఉంటుంది, అధికార పార్టీ ఆగడాలు ఎట్లున్నాయి, ఎంత హరాస్మెంట్ స్టార్ట్ చేసినా, ఎలక్షన్స్ ఆయన చనిపోయిన తెల్లారి నుంచి ఆయన ఉన్నప్పుడు పెట్టించిన కేసులు, ఆయన చనిపోయిన తర్వాత పెడుతున్న కేసులు, రోజుకో కొత్త కేసు తప్ప ఏం లేదు. అందులో ఏ కేసులో ఏం లేదనేది వాళ్ళకు తెలిసి నాకు తెలియదు. రఘునందన్ రావుకి కొత్త కేసులు కొత్త కాదు, కేసులకు భయపడతాడా రఘునందన్ రావు? నేను అదే చెప్తా ఉన్నాను. తెలంగాణ ఉద్యమంలో నేనే ఒక బ్రాండ్. నేనంటేనే కేసు ఇవాళ నాకు కేసు కొత్తాను. ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించి కొత్తగా వచ్చిన కేసులు ఏంటంటే అమ్మాయిలతో పెట్టించే కేసులు కొత్త స్ట్రాటజీ నేర్చుకుంది టీఆర్ఎస్ పార్టీ. లేని కేసులలో మనకు సంబంధాలు అంటగట్టడాలు ఏది పడితే అది ఎఫ్ఐఆర్లు చేపిస్తా ఉన్నారు. నేను ఒకటి నమ్ముతాను సారి గారు, నన్ను నేను కాపాడుకోలేకపోతే నేను నియోజకవర్గ ప్రజల్ని కాపాడుకోలేదు. అందుకని ఎలక్షన్స్ అనుకున్నప్పటి నుంచి ఇప్పటిదాకా నా మీద కొత్త కేసులు ఎన్ని అయినాయో నాకు ఇంకా తెలియదు, తెలుసుకుంటుంది. ఐ విల్ ఫేస్ దెమ్ లీగల్లీ. మీ ధీమా అంతా కేంద్రంలో మా ప్రభుత్వం ఉందని? అరే కేంద్రంకి వెళ్ళి తెచ్చే పథకాలు వేరన్నా, రాష్ట్రంకి వెళ్ళి 118 శాసనసభ నియోజకవర్గాలకు సమానంగా రావాలన్నా వద్దా డబ్బులు? రావాలన్నా వద్దా? రావాలి కదా. మరి ఇంత గజ్వేలు సిద్దిపేట గురించి దుబ్బాక ఎన్నికలప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు రఘునందన్? మిగతా టైంలో ఇదే ఫైట్ ఎందుకు చేయలేకపోయాను? మిగతా అన్ని నియోజకవర్గాలు కూడా సేమ్ కదా. అప్పుడు వినడానికి మీడియా కూడా సిద్ధంగా లేకుండా అట్లా ఏం చేయమంటారు? అప్పుడు మేము మాట్లాడేకాడికి మాట్లాడినాం. వందపడకలు దావకనకాడికి మేమే పోయినాము. కొండపోచమ్మ సాగర్ కాలువలు లేకపోతే మేమే పోయినాము. ఎక్కడ రాయపూర్ల దళితుల ఇండ్లు కూలబడితే రఘునందన్ రావు పోయిండు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ రఘునందన్ ఉన్నాడు కాబట్టి జనమేళ రఘునందన్ దిక్కు మొగ్గు చూపుతా ఉన్నారు. అక్కడికి దుబ్బాక ప్రజల్ని ఏం అప్పీల్ చేస్తారు? నేను అదే ఇందాక చెప్పినట్టు మందల కలిసి ఇంకో గొర్రెను గెలిపించకుండా ప్రశ్నించే ఒక గొంతును గెలిపించమనేది నా విజ్ఞప్తి. ఏమొస్తుంది? 100కు 100 కలిస్తే ఏమొస్తుంది? ఏం రాదు. ప్రతిపక్షం వైపు నిలిచిన ఒక గొంతు ఉంటే, నేను ఇందాక చెప్పినట్టు అనేక మంది బలహీన వర్గాలకి, పేద ప్రజల గొంతుగా నేను నిలబడతాను. దుబ్బాక నియోజకవర్గం పేరుని సిద్దిపేట గజ్వేలకు ధీటుగా ఎక్కడికన్నా పోయి ఏ ఊరిని అంటే దుబ్బాక అంటే లేచి నిల్చొని పనిచేసేలాగా దుబ్బాక కీర్తి ప్రతిష్టలను పెంచుతాను. అందుకంటే ఎక్కువ ఏం కావాలన్నా ప్రజలకి దట్ ఐ డూ అండ్ ఐ సాక్రిఫైస్ మై లైఫ్ ఫర్ దిస్ కాన్స్టిట్యున్సీ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి దుబ్బాక నియోజక ప్రజలు తలెత్తుకు తిరిగే పరిస్థితికి తీసుకొస్తా అవకాశం ఇస్తాయని చెప్పేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్ గారితో చారి, ఎన్టీవీ దుబ్బాక నుంచి.